కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజానీకంపై భారం మోపుతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వంట గ్యాస్ ధరలు ఊహించని విధంగా పెరిగాయి. నిన్న మొన్నటిదాకా సబ్సిడీతో అందించే ఒక్కో సిలిండర్ ధర 650 రూపాయలకే వినియోగదారులకు అందుబాటులో ఉండేది. తాజాగా చమురు సంస్థలు ధరలు పెంచేస్తాయి. దీంతో పెరిగిన ధరలతో 771 రూపాయలకు చేరింది. స్థిరమైన విధానం అమలు కాకపోవడంతో వంట గ్యాస్ ధరలు భారంగా మారుతున్నాయి. ఒకప్పుడు సబ్సిడీ గృహస్థుల బ్యాంకు ఖాతాల్లోనే పడేది. క్రమేణా సబ్సిడీపై కోత విధించారు. గ్యాస్ ధరల్లో హెచ్చు తగ్గులు లేకుండా స్థిరమైన ధరలతో అందించాలని మహిళా మనులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన గ్యాస్ ధరలపై మహిళలు ఏమంటున్నారో మా ప్రతినిధి నాగలక్ష్మి అందిస్తారు. మరోసారి వంట గదిలో బండరాయి పడినట్లుగా తెలుస్తుంది. ఈ ఒక్క రోజులోనే గ్యాస్ సిలిండర్ ధర 25 రూపాయలు పెరిగింది. పెట్రోల్ డీజిల్ తో పాటు గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడంతో సామాన్య ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ ధర ఈ ఒక్క రోజులోనే 25 రూపాయలు పెరిగింది. మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. రోజు రోజు పెరిగిపోతుంది. అలాంటిది ఎక్కడి నుంచి తెస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లా బతుకుతారు? అసలు సిలిండర్ గురించి ఊకే అట్లా పెంచుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కదా, తెచ్చే వాళ్ళకు కూడా అది ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు రోజుకు 25 అంటే రోజు 25 ఎక్కడి నుంచి తెస్తారు? బాగుండదు కదా. అది దీని గురించి మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పాలి, ఎందుకంటే గవర్నమెంట్ అన్నిటికీ చేస్తుంది, అన్నిటికీ చేస్తుంది, అన్నిటికీ పెంచుతుంది. ఇక మరి వాళ్ళు ఇక్కడిది తీసి అక్కడ, అక్కడిది తీసి ఇక్కడ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో అది అర్థమైతలేదు. మరి ఎందుకు పెంచుతున్నారు? ప్రతిదానికి పెంచుతున్నారు, ప్రతిదానికి పెంచుతున్నారు. గ్యాస్ ధరలు గత కొంతకాలంగా పెరుగుతూనే వస్తున్నాయి. మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు జరుగుతున్నది మనకు తెలుసు, ఎందుకంటే సంవత్సరం నుంచి లాక్డౌన్లోనే నడుస్తున్నాము. అది మనకేందంటే ఇప్పుడు మనం తినేదానికంటే ఈ అన్నీ పెరుగుకుంటూ పోతుంటే మనం బతకనికి చాలా కష్టం. ఎందుకంటే మనకు రన్నింగ్ అనేదానికి లేకుండా 3 నెలలు లాక్డౌన్ పెట్టేసి ఇప్పుడు అంతా 3 నెలల నుంచి కంటిన్యూగా ఇప్పుడు 3 నెలలు అవుతుంది. అంటే మనకు పెంచుకుంటా పోతుంటే ఇప్పుడు నెలకు వచ్చేవారికి ఒక గ్యాస్ 2 గ్యాసులు ఇది చేస్తుంటారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ 3 ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు, 6 మంది ఉండొచ్చు, 10 మంది. అలా ఆ విధంగా మనం ఏదో ఉండి బతికే పొజిషన్లో సెంటర్ నుంచి మనకి ఇంత ఇంత గ్యాసులు పెరగాలంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఇది పేదల మీద వేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా మీరు గవర్నమెంట్కి ఏమైనా తెలియజే అనుకున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ అంటే, గవర్నమెంట్ అంటే మనకు లోకల్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ మనం చూసుకుంది ఏంటంటే అని ఏదో విధంగా మనకు రైతు బంధు అది ఇది అన్నదానికి కాకుండా ఇలాంటివన్నీ ఫస్ట్ ఇవి అన్నీ కంట్రోల్ చేసుకుంటూ పోతే అవన్నీ పెంచుకుంటూ పోతే బాగుంటుంది. కానీ రోజు మనం నిత్యావసరంగా వాడుకునే గ్యాస్ మీద రేటు పెంచడం చాలా బాధాకరమైన విషయం. అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని. సబ్సిడీ వస్తుందా మీకు? సబ్సిడీ లాక్డౌన్ ముందు మనకు సబ్సిడీ, మార్చిలో సబ్సిడీ, ఇప్పుడు అసలు సబ్సిడీ లేదు, ఏం లేదు. ఏమని అంటే ఇక 1000-1500 అన్నట్టు గ్యాస్ మీదనే రేట్ ఉంటుంది. చూశారు కదండి, గ్యాస్ ధరలపై ప్రజల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. కెమెరామెన్ ఆనంద్తో నాగలక్ష్మి, మహా న్యూస్.